బ్లడీ లూసర్, అసలు నీకు బుర్రే పంచేదా ఏంటి? ఆ ఇప్పుడు నువ్వు అలా చేయడం అవసరమా? ఆ తుమ్మకుండా ఉండలేవా? చెప్పు. నీకు ఇప్పుడు కాంచీపురం పట్టు చీర కొని ఇవ్వాలా? కావాలంటే వేసుకో, లేదంటే ఇచ్చే ఇచ్చే. కమ్ ఇన్సైడ్. నువ్వు లోపలే ఉండు. నీ వస్తున్నా వస్తున్నా వస్తున్నా. వచ్చేసావుగా, మరెందుకు ఈ ప్రకటన? ఇంతకు ముందు నిన్ను ఒకసారి కాంప్రమైజింగ్ పొజిషన్ లో చూశాను, అందుకే అరుస్తూ వస్తున్నాను. కానీ నేను ఇలాగా అరుస్తూ రావాల్సిన అవసరం లేదనుకుంటాను. బట్ థ్యాంక్ గాడ్, అట్లీస్ట్ డ్రెస్ అయినా వేసుకున్నా. అది సరే, కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావో చెప్పు. ఓ, సో నౌ ఐ నీడ్ ఎ రీజన్ టు కమ్ హియర్. గుడ్ యార్, అంటే ఇది మన ఫ్రెండ్షిప్ కదా? అరే చూడు ముక్తి, అలాంటిదేం లేదు. ఓకే లిసన్, ఇట్స్ ఇన్ఫాక్ట్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్. యా సర్ప్రైజ్. ఓకే ఫైన్, ఎందుకు వచ్చానో చెప్తాను. నీ సాడ్ స్టోరీ వినడానికి. అదే ఆ నియోనికా. నియోనికా
అంటే ముక్తి, ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్. ఇదే ప్రాబ్లం, మన లాంటి యూత్ ప్రాబ్లం అసలు ఇదే. వి డోంట్ వాంట్ టాక్ అబౌట్ ఇట్, బట్ వై? ఐ నో హౌ యు ఫీల్. మా ఇంట్లో కూడా ఒక సైకో ఫ్యామిలీ ఉంది. ఇది ఎంత కష్టమో నాకు తెలుసు. నువ్వు నీ ఫీలింగ్స్ ని నాతో షేర్ చేసుకోవచ్చు మానిక్. ఫీలింగ్స్? హా గాడ్, ఇవాళ ఎందుకు అందరూ ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నారు? మానిక్ సిట్ యు కూర్చో. హా మానిక్, నాకు తెలుసు ఇది చాలా కష్టమని. నాకు గుర్తుంది ఒకసారి మీరు 7th స్టాండర్డ్ చదువుతున్నారు, అప్పుడు యాన్యువల్ ఫంక్షన్ జాలీగా ఉంది. అప్పుడు మీ అమ్మ, ఐ మీన్ నియోనిక, నిన్ను వెళ్ళనివ్వలేదు. ఎందుకంటే నేనేదో సోషల్ ఈవెంట్ కి తీసుకువెళ్లాలని అనుకున్నారు ఆవిడ ఇష్ట ప్రకారం. లేదు ముక్తి, అలా ఏం జరగలేదు ఆ రోజు. ఐ డోంట్ థింక్ సో మానిక్. ఐ నో ఎవ్రీథింగ్. ఆ రోజు ఆవిడ నిన్ను ఇంట్లో లాక్ చేసి ఉంచారు కదా, ఏ రోజు ఇలా లాక్ చేయకుండా వదిలేశారు? ఐఎమ్ రియల్లీ అప్సెట్ విత్ ఇట్. నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు చిన్నపిల్లడివి కాదు. యా ముక్తి, ఈవెన్ ఐఎమ్ యాంగ్రీ. ముక్తి, నువ్వెందుకు నేను నిలబడ్డావు? అంటే లోపలికి వచ్చేసావు కదా, కిందకెళ్ళు, డ్రింక్ తీసుకుని తాగు. యునో, నేను ఒక 5 మినిట్స్ లో చేంజ్ చేసుకుని వస్తాను, దెన్ వీ కెన్ డిస్కస్. అండ్ ట్రస్ట్ మీ, ఐ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. చూడు, కబీర్ కూడా వచ్చాడు. ఏంటి, కబీర్ ఇక్కడున్నాడా? వాడు కాసేపటి క్రితమే వచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే వాడు ఇక్కడికి వస్తాడు. మానిక్, నేను ఇక్కడికి వద్దాం అన్నప్పుడు వద్దు మాడికి నిద్రపోనీ అని వాడు అన్నాడు, కానీ నాకు తెలియకుండా వాడు ఇక్కడికి వచ్చాడు. ఐ విల్ కిల్ హిమ్. ఇప్పుడే వద్దు ముక్తి, యాక్చువల్లీ వాడికేం రాలేదు, దీనే రమ్మని చెప్పాను. యు నో, ఐ వాస్ ఎ లిటిల్ డౌన్, వాడు చీర్ చేస్తాడుగా, అందుకే రమ్మన్నాను. ఓ, సో నౌ యు నీడ్ కబీర్. వాడే నీ బెస్ట్ ఫ్రెండ్. కూల్ యార్, నీకు నేనక్కర్లేదు, వాడే కావాలి, ఎవరికి నా అవసరం లేదుగా. పర్ఫెక్ట్ యార్, ఇక నేనెందుకు ఇక్కడికి రావాలి? డోంట్ డేర్ సే దట్. చూడు, డోంట్ యు డేర్. ఇలా నువ్వు ఎలా అనగలుగుతున్నావు? ఐ మీన్ కబీర్, నీకు వాడి గురించి బాగా తెలుసు కదా, వాడు ఒక బెదవ. యునో, వెన్ హీ టాక్స్ మన మనసు అలాగే మారిపోతుంది, మనకున్న కష్టాలని మనం మర్చిపోతూ ఉంటాం. కమాన్ ముక్తి, చూడు, నీకు నాకు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. సో కబీర్ అంటావా? యునో, నువ్వు నాకు సీరియస్ ప్రాబ్లం కోసం ఉన్నావు, ఇక వాడేమో. ఇట్స్ ఓకే, కమాన్ వెళ్దాం పద. సరే, నువ్వు కిందకి రా, ప్రాపర్ గా డ్రెస్ చేసుకొని రా. డెఫినెట్లీ, మిమ్మల్ని ఎవరిని భయపెట్టను. ఓకే, రిపేర్ వచ్చేస్తాను. ఓకే, కోయి మిల్ గయా, దిస్ ఇస్ టాకెస్ సాంగ్ ఎవర్. దాన్ని చూడగానే నీ హర్షత్ నిన్ను ఇన్స్టెంట్లీ అన్ఫ్రెండ్ చేస్తాడు. హలో, తను నా హర్షత్, తనేమి నన్ను అన్ఫ్రెండ్ చేయ తెలుసా? నీకు తెలీదు, ఈ రోజు నా పెర్ఫార్మెన్స్ వల్ల నేను ఆయన మనసులో నాటుకుపోయాను. ఇక తను నన్ను అన్ఫ్రెండ్ చెయ్యరు తెలుసా? యా, ఒకసారి అతన్ని నీ పిచ్చి స్టేటస్ ని చూడనివ్వు, ఆ తర్వాత చూడు ఏం జరుగుతుందో. ఏమన్నా, ఇప్పుడు నువ్వేమన్నావు? చూడు చూడు చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, చూడు బాగా చూడు. ఏమన్నావు నువ్వు? హర్షత్ కమెంట్ చెప్పాను కదా, తన నన్ను అన్ఫ్రెండ్ చేయలేరని ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వేమన్నా కోడి కార్ని చెప్ప. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఓ, ఇది నువ్వు నన్ను కాదు, నేను నిన్ను అడగాలి. వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్ హియర్? మానికి స్పేస్ ఇద్దాం, తర్వాత మాట్లాడదామన్నా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు లయ్యో? ఎనీవేస్, ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. మానిక్ని ఒంటరిగా వదలకూడదని అనిపించింది. ఇక్కడికి వచ్చి వాడితో మాట్లాడితే కొంచెం బెటర్గా ఫీల్ అవుతాడు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నీ గురించి తెలిసింది. నా గురించి తెలిసిందా? ఏంటి అంటే, తను ఎందుకు నిన్ను ఇక్కడికి రమ్మన్నాడు అని. మానిక్ నీతో చెప్పేశాడా?
ఓ, ఇది మీ మధ్య ఉన్న పెద్ద సీక్రెట్ ముక్తికి ఎలా చెప్తాడు? కమ్ ఆన్ యార్ కబీర్, యు నో ఇట్, మన గ్రూప్ లోనే నువ్వే కామెడీ పీస్వి. సమస్య ఎంత పెద్దదైనా నీ స్టూపిడ్ జోక్స్ వల్ల అందరినీ నవ్వించేస్తావు. అంతేకాక ఈ సైకో ఫ్యామిలీ గురించి డీప్ కాన్వర్సేషన్ జరిగేటప్పుడు నువ్వు అవసరం. నేనెందుకో మాణిక్ ఊరికినే పిలిచాడనుకున్నాను. కబీర్, యు లుక్ హ్యాసల్. ఏమైంది? వాట్ ఆర్ యు టాకింగ్? ఐమ్ ఫైన్. నాకు తెలిసినంత వరకు మాణికే కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు, వాడినే అడగాలి. ఇలా చూడు, షార్కి ఇంకొకరు వచ్చారు. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు, ఈ రోజు రాత్రి నీ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు కోజీ సీన్ చేస్తావని విన్నాం, అందుకే నేను చూసి పెడదామని వచ్చా. మాణిక్కి ఈ రోజు కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా, కానీ ఇక్కడికొచ్చి చూస్తే అది చెప్పిన మేడమే ఆ మాట తప్పారు. సూపర్బ్ యార్. సీరియస్లీ గైస్, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? అది మాణిక్ ని కన్సోల్ చేయడానికి వచ్చాం. బట్ వేర్ ఇస్ మాణిక్? మాణిక్ పైన ఉన్నాడు, హాఫ్ అన్ అవర్ నుంచి తను రెడీ అవుతున్నాడు. సో ఇప్పుడు నువ్వు కూడా పైకి వెళ్ళు, వెళ్ళి స్పెండ్ సమ్ టైమ్ అండ్ త్వరగా తిరిగి వచ్చేయండి. వెరీ ఫనీ ముక్తి. ఏ లిజన్, డ్రెస్ సరిగా వేసుకొని రండి ప్లీజ్. అందరూ వెళ్ళిపోయారు? అందరూ కిందే ఉన్నారు. మాణిక్, నువ్వు ముక్తితో అబద్ధం ఎందుకు ఆడావు? దర్ యు మిస్ ద కాంపిటీషన్ బికాస్ ఆఫ్ యువర్ మామ్. చూడు, ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎలా చెప్పారో ఇవన్నీ నీకు అనవసరం. ఓకే, నా విషయాలు తలదొచ్చడం మానుకో. మరొక విషయం, ముక్తి చెప్పిందంతా నమ్మదు. తను చెప్పినన్ని పాత విషయాలు. 7th స్టాండర్డ్ యాన్యువల్ ఫంక్షన్, తను చెప్పినట్టు ఏమీ జరగలేదు. న్యౌనిక నన్ను యాన్యువల్ ఫంక్షన్కి వెళ్లకుండా అడ్డుకోలేదు. నిజమేంటంటే నేనే వాళ్ళ ఛారిటీ ఈవెంట్కి వెళ్ళాలని చాలా ఆశపడ్డాను, యునో, బికాస్ అక్కడ నిజంగా చాలామంది అందమైన అమ్మాయిలు ఉంటారు. సో అందుకే స్కూల్ ఫంక్షన్కి బదులుగా నేను అక్కడికి వెళ్దాం అనుకున్నాను. యా, నువ్వు 7th స్టాండర్డ్లో కూడా ఇంతేనా? వాట్ అంటే? ఇన్ఫ్యాక్ట్ షట్ అప్, నువ్వు అనవసరంగా చాలా ప్రశ్నలు అడుగుతున్నావు, దీన్ని చూస్తేనే చిరాగ్గా ఉంది. యు నో వాట్, గెట్ అవుట్, అవుట్, కమ్ ఆన్, ముందు వెళ్ళక నుంచి. మరి ఈ డ్రెస్ లో నేను బయటికి అలా వెళ్తాను, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? గాడ్, నన్ను ఎవరో ఒకరు దీని దగ్గర నుంచి ఎలాగైనా కాపాడండి. మాణిక్, ఆలియా, వాట్ ద హెల్, ఇవ్వలేంటి నా ఇంటికి అందరూ, పార్టీ జరుగుతుందా నాకే తెలియకుండా. గాడ్, ఇప్పుడేం చేయాలి? ఆలియా, మాణిక్, కమింగ్. హాయ్ ఆలియా, నువ్వేంటి ఇక్కడ? ఐ జస్ట్ కాంట్ లీవ్ యూ అలోన్, నాట్ టుడే. Have you changed your ringtone? Huh? What? Your phone ringtone. So Indian. No. Yeah, actually. You know, manam perform chelsindi Indian fusion kada. So just to get into the mood, I changed. ఎన్నో విషయాలున్నాయి, మన విజయ్ గురించి మాట్లాడాలి.
నాకు దొరికిన ముద్ద గురించి చెప్పాలి. ఫోన్ది యార్. అవునవును, రిషబ్ తో బిజీగా ఉంటుంది. రేపు కాలేజీలో చెప్తాను, తనని చూసిన వంటిని జరిగిందంతా చెప్తాను. ఇదేంటి? ఇదొక చాలా స్పెషల్ లవ్ స్టోరీ. డ్రామా ప్రొఫెసర్ చెప్పారు ఇది చూడమని. లవ్ స్టోరీయా? నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇతనేనా హీరో? తను కూడా హీరోనా? మరి వీళ్ళకి హీరోయిన్ ఎక్కడా? ఇది ఇద్దరు హీరోల లవ్ స్టోరీ, రొక్బ్యాక్ మౌంటైన్. చాలా బాగుంది తెలుసా. అలా కూడా జరుగుతుందా? ఎవరీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. యా, సో యూ క్యారీ ఆన్, ఐ విల్ సీ యూ డౌన్స్టైర్స్. ఓకే మణిక్, యాక్చువల్లీ ఐ కాంట్ గో అలోన్. నేను ఒకదాన్నే వెళ్తే అందరికి మన మీద డౌట్ వస్తుంది. ఆఫ్ కోర్స్ ఐ విల్ కమ్ డౌన్. యా, జస్ట్ గివ్ మీ, ఐ విల్ చేంజ్ అండ్ కమ్. ఓకే. యా, ఆఫ్టర్ యూ.